అందరికీ కొత్త నవల్లోకి స్వాగతం డాక్టర్ కె రవీంద్రబాబు గారు రాసిన ప్రేమే నేర మౌన ఈ నవల స్వాతి మంత్లీలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రచురించబడింది చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ప్రీతం డీలెక్స్ హాల్ మెట్లెక్కుతుంటే మంజుహాస మనసులో ఏదో నిర్లిప్తత నిరుత్సాహం బేతాబ్ సినిమాకు వెళ్దామని శశిప్రియ తను నిన్ననే అనుకున్నారు పొద్దున అడ్వాన్స్ బుకింగ్లో టికెట్లు కూడా తెప్పించారు తీరా సాయంత్రం ఐదున్నరకు శశి వాళ్ళ ఇంటి దగ్గర కారు దిగ్గానే ఎదురయ్యాడు శశి భర్త నందకుమార్ డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు ఇద్దరు పది నిమిషాలు మాట్లాడినా ఇంకా శశి సినిమా సంగతి ఎత్తకపోయేసరికి ఇక లాభం లేదని లేచి బయలుదేరింది మంజు కార్ ఎక్కబోతుంటే దగ్గరకు వచ్చి అంది శశి సారీ మంజు కుమార్కు అనుకోకుండా సెలవు దొరికింది ఇందాకే వచ్చాడు ఏమనుకోకే డోంట్ వరీ శశి అంటూ కారెక్కిందే కానీ ఒంటరిగా సినిమాకు వెళ్ళాలంటే ఏదో విసుగు బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంది మంజు మంజు సీటు వరుసలో ఆఖరి నుంచి రెండోది ఐదు నిమిషాల్లో బిలబలమంటూ వచ్చి కూర్చున్నారు నలుగురు యువకులు మంజు పక్కన కూర్చున్న అతని మోచేయి వచ్చి మంజు చెయ్యిని తాకింది చప్పున చెయ్యి వెనక్కి తీసుకుంది ముట్టుకుంటూ కందిపోతారో మంజు మొహం ఎర్రగా కందగడ్డలాగా మారిపోయింది చింతామణికి నరవాసన గిట్టదుర మరీ అంత కోపమా ముఖం చూడు పేలబోతున్న బాంబులో ఉంది ట్రై యువర్ లక్ పక్కనున్న అతను లేచి వెళ్ళి మరొకడు వచ్చి కూర్చున్నాడు మంజు పక్క సెట్లు గిరిజాన హిప్పీ క్రాఫ్ కౌబాయ్ ప్యాంటు స్పోర్ట్స్ బనీ నుండి కనపడుతున్న బంగారు చేను స్కాచ్ విస్కీ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ జంట పరిమళం అతను మరీ ఫాస్ట్లా ఉన్నాడు హలో సత్యవామా కుసలమా అతడు తనని అలా పలకరిస్తాడని ఊహించలేదు మంజు చప్పున లేచి వెళ్దామనుకుంది కానీ వెళ్ళాలంటే వాళ్ళందరినీ దాటి వెళ్ళాలి తనను మర్యాదగా వెళ్ళనిస్తారా అనే నమ్మకం ఏంటి మంజు నువ్వు ఈ సీట్లో కూర్చో నేను నా సీట్లో కూర్చుంటా ఉలిక్కి పడింది మంజు కార్నర్ సీట్లో కూర్చున్నది రవి ఎంతసేపు తను గమనించలేదు ఆ క్షణాన అతడు ఆపద్బాంధవుడిలాగా కనపడ్డాడు రవి చెప్పినట్టు చేసింది మంజు వీడేవాడన సైంధవుడు కొనుక్కున్నాడు చేతికి చిక్కిన రామచీలక తప్పించుకుపోయిందన్న కోపంతో సినిమా మొదలెట్టడానికి ఇంకా టైం ఉంది ఏం రవి బాగున్నావా కనపడడం లేదే పలకరింపుగా అంది మంజు రోమియోల బాధ నుండి తప్పుకోవాలంటే రవితో సంభాషణ పడడం ఒకటే మార్గం అప్పుడు వాళ్ళ మాటలు వినపడవు తనకు కొంతసేపు ఉండి వాళ్లే విసిగెత్తి ఊరుకుంటారు రవి మాట్లాడకపోయేసరికి బాగుందా అని అడిగింది రవిని అదే బాగు ఆస్తమాతో బాధపడుతూనే ఉంది సుందర్ ఏం చేస్తోంది పియూసీ సెకండ్ ఇయర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది సినిమా మొదలైంది యువజంట ప్రేమ సన్నివేశాల హాల్ అంతా శృంగార రస వాహినిలో ముంచెత్తాయి రోమియోల పక్కనే కూర్చుని ఉన్నట్టయితే ఈ పాటికి ఎన్ని వికారపు చేష్టలు చేసేవారో చిన్న సినిమా చూసినట్టే లేదు సినిమా అయిపోగానే చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయింది మంజు కార్ డోర్ తెరిచి పట్టుకున్న డ్రైవర్ రాము వెళ్ళి కూర్చోగానే ప్లిమ్మత్ కారు సర్రున దూసుకెళ్ళింది జనం మధ్య నుండి రవి వెనకబడ్డాడు మంజుతో పాటు నడవాలని ప్రయత్నించడం సాధ్యం కాలేదు జనం రద్దీలో నడవడంలో వెనకపడిపోయాడు సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ వింబ్ ప్లాస్టిక్ కాల్తో అవస్థలు పడుతున్నాడు రవి నెమ్మదిగా నడుస్తున్నప్పుడు అతని కాలు లేదని ఎవ్వరూ అనుకోలేరు కానీ కొన్ని సమయాల్లో మాత్రం కాలు లేదనే విషయం గుర్తుకు రాక తప్పడం లేదు సినిమా హాల్ మెట్ల మీద పదే పదే గుర్తొచ్చింది కుడి కాలు కింద భాగం తన చేతిలో భాగం కాదు అని కిందకొచ్చాక మంజు కోసం చూశాడు రవి దూరాన ప్లెమ్మత్ కారు తారు రోడ్డును వెళ్ళిపోతూ కనపడింది వెనకటి సంగతులు ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి రవికి రవి తండ్రి కోదండరామయ్య శశి తండ్రి దశరథ రామయ్య చిన్నప్పటి నుండి స్నేహితులు కోదండరామయ్య గారి భార్య సుగుణమ్మ దశరథరామయ్య గారి భార్య సుశీలమ్మ మేనత్త మేనమ్మా పిల్లలు రామయ్య అండ్ రామయ్య టొబాకో కంపెనీ పెట్టి వ్యాపారంలో భాగస్వామ్యులు కూడా కోదండరామయ్య దశరథ రామయ్యలు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహ బంధం త్వరగా తెగిపోదు అని అంటారు అందులోనే ఇద్దరు బంధువులు కావడంతో రెండు కుటుంబాల మధ్య దోస్తీ ఎక్కువ కాసాగని ఆయేటికి ఏడు వ్యాపారంలో లాభాలు వచ్చిన కొద్దీ వారి మైత్రి బంధం పెంపొందిందే కానీ మరోలా జరగలేదు మంజు రవి కంటే రెండేళ్లు చిన్న దశరథరామయ్యకు మంజు ఒక్కటే సంతానం ఈడు జోడం బాగుంది మన తర్వాత కూడా మన ఫామ్ నిలబడాలి అంటే మంజు రవి జీవిత భాగస్వాములైతే బాగుంటుంది అన్నాడు దశరథరామయ్య మంజు కాలేజీలో పియ్యూలో చేరగానే అప్పటికి రవి బిఏ స్టూడెంట్ అలాగే లేరా మనకంటే ముందే సుగుణ సుశీల వియ్యపురాళ్ళు కావాలనే ఏదో ఒడంబడికను చేసుకున్నట్లున్నారు అన్నాడు కోదండరామయ్య మంజు పట్టి పట్టి గ్రూప్ తీసుకుంది ఎంబీబీఎస్లో చేరి తీరాలని కష్టపడి చదివి కోచింగ్ తీసుకుంది మంజు మెడిసిన్లో చేరడం దశరథ రామయ్యకు అంత కష్టం ఉండేదే కాదు ఎందుకమ్మా డాక్టర్ కోర్సు జీవితమంతా రోగాలు రొప్పులు మధ్య గడపాలి నీకు సుఖం ఉండదు నిన్ను కట్టుకున్న వాడికి కూడా సుఖం ఉండదు అన్నాడు ఒరే కోడలి పిల్ల మనసు కష్టపెట్టావో జాగ్రత్త ఆమె ఇష్టప్రకారం చదువుకొని అందరు తల్లిదండ్రులు నీలాగే ఆలోచిస్తే రోగాలు రొప్పులు వచ్చిన జనం ఏమైపోతారా కోదండరామయ్య కోప్పడంతో ఊరుకుండిపోయాడు రామయ్య అనుకున్నట్టే పట్టుబట్టి సాధించింది వంజు మెడికల్ కాలేజీ సీటు అప్పటికే రవి బిఏ పూర్తి చేశాడు ఒరేయ్ వద్దంటే నా మాట విన్నావు కాదు ఇప్పుడు అది మెడిసిన్లో చేరింది రవి బిఏ డిగ్రీ తెచ్చుకున్నాడు మంజు చదువు పూర్తి కావాలంటే ఆరేళ్లు పడుతుంది ఎలాగరా దశరథ రామయ్య బాధపడుతూ ఉంటే అంకుల్ పైలస్ సెలక్షన్లో పాస్ అయ్యాను ఆరు నెలలు ట్రైనింగ్ ఆరు సంవత్సరాలు కాంట్రాక్ట్ రాసిస్తే వెంటనే జాయిన్ అవ్వచ్చు అని ఇంటిమేషన్ వచ్చింది నాన్న నువ్వు ఒప్పుకుంటే చేరదామనుకుంటున్నాను ఒరే ఊటికి లేదనా గుండెకి లేదనా ఎందుకు ఆ ఆమెంటరీలో చేరాలి అని అనుకుంటున్నావు అన్నేళ్ళు కాంట్రాక్ట్ రాసిచ్చి వెళ్ళి ఏంట్రా నువ్వు ఇంటికి వచ్చి తెచ్చేది కోదండరామయ్య మాటను కొట్టుపరుస్తూ ఒరే కోదండం కొడుకు నీ అంతటి వాడయ్యాక మాట్లాడవలసిన పద్ధతి అదేనా నీకెందుకురా రవి నువ్వు పైలట్గా చేరు పైలట్ సెలెక్షన్ అంటే సామాన్యమా కోటికో కూడా సెలెక్ట్ చేయరు రవి కాంట్రాక్ట్ పూర్తయ్యేసరికి మంజు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉంటుంది వాడనెత్తిన నాలుగు అక్షింతలు వేసి రామకృష్ణ అంటూ కాలక్షేపం చేద్దాం మామ అల్లుడు ఒకటయ్యాక ఇంక నేనేం చెప్తాను కోదండరామయ్య ఒప్పుకోక తప్పలేదు ఆ రోజు సాయంత్రం రవి మంజు లక్ష్మీ టాగస్లో సినిమాకు వెళ్ళారు థ్యాంక్స్ రవి నువ్వు పైలట్ ట్రైనింగ్కు వెళ్ళకపోతే నన్ను ఎంబీబీఎస్లో చేరనిచ్చేవాళ్ళు కాదు అమ్మ నాన్న వెంటనే పెళ్లి చేసి ఉండేవారు మంజు ఒక విషయం అడగనా డాక్టరమ్మ కావాలనేందుకు నీకంత కోరిక నలుగురికి సేవ చేస్తూ నా కాండ మీద నేను నిలబడి గౌరవప్రదమైన స్వతంత్రమైన జీవితం గడపాలనే కోరిక మనసులో కలిగిన దగ్గర నుండి ఎంబీబీఎస్లో చేరాలని నేను నిర్ణయించుకున్నాను నా నిర్ణయం తప్పంటావా రవి లేదు నీ ఆశయం చాలా ఉత్తమమైంది నీ కోరిక వెనుక ఇంత దృఢ సంకల్పం ఉంటుందని తెలుసుకోలేకపోయాను సుమా ఆరేళ్లలో మంజు డాక్టర్ అయింది అన్న భావన ఎంతో గొప్పగా ఉందో తెలుసా మన కుటుంబాల్లో డాక్టర్ కోర్సు చదివిన వారెవ్వరూ లేరు ఎంతవరకు ఇంతకుముందు రవి నా కోసం నువ్వు ఇంత త్యాగం చేస్తావు అని అనుకోలేదు ఆరు సంవత్సరాల పాటు మనం వాళ్ళందరినీ వదిలి మిలిటరీ పైలట్గా ఉండాలంటే మాటల నా చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలని కోరుకుండేది ఆకాశంలో విమానం పోయేటప్పుడు వీధిలోకి పరిగెత్తుకొచ్చి తల పైకెత్తి చూసేవాడిని విమానం వెళ్ళిపోయాక ఎంతోసేపు అలాగే నిలబడిపోయేవాడిని ఎప్పటికైనా విమానం నడిపే అవకాశం రావాలి అని కోరుకుంటూ ఉండేవాడిని నువ్వు ఎంబీబీఎస్లో చేరుతావంటున్నామని తెలియగానే పైలట్ సెలెక్షన్కు వెళ్ళాను అదృష్టవశాక్తు సెలెక్ట్ అయ్యాను డాక్టర్ అమ్మవు కావాలని కోరిక నీలో కలగకపోతే పైలట్ కావాలనే నా కోరిక తీరే అవకాశం కలిగేది కాదేమో ఒక రకంగా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి మంజు ఆ రేండు ఎంతనో గడిచిపోతాయి నీ ముచ్చట తీరుతుంది నా కోరిక నెరవేరుతుంది సినిమా మొదలుపెట్టడంతో సంభాషణ ఆగిపోయింది రవి పైలట్గా చేరడానికి మంజు మెడిసిన్లో చేరడానికి ఇంకా నెల రోజులే వ్యవధి ఉంది ఎదురుగా ఉన్నప్పుడు పట్టించుకోని వ్యక్తిని కనుమరుగైపోతాడని తెలియగానే ఎంతో ఆప్తుడిలాగా చూడడం సహజం చిన్నప్పటి నుంచి రెండు కుటుంబాల్లోనూ రవి మంజుల వివాహం గురించి పెద్దవాళ్ళు తరచూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మంజులో ఏ విధమైన భావాలు చెలరేగేవే కాదు రవి పైలట్గా చేరడానికి వెళ్తున్నాడు మరి ఆరు సంవత్సరాల వరకు రాడు అన్న ఆలోచన మంజు మనసులో అంతకంటే ఒక మధురమైన భావనకు తావిచ్చింది టౌన్లో ఉన్న సినిమాలన్నిటికీ వెళ్ళి వచ్చారు రోజు పార్కుకు రోజ్ గార్డెన్కు వెళ్ళి వచ్చేవారు దగ్గరలో ఉన్న పిక్నిక్ స్పాట్లన్నీ దర్శించి వచ్చారు అయినా తనివి తీరలేదన్నట్లు రవిని వదిలి క్షణం ఉండేది కాదు మంజు ఈ కాసేపు వదిలి ఉండడానికి ఇంత ఇదవుతున్నావు మరి వాడిని ఆరు సంవత్సరాలు చూడకుండా ఉండగలవంటే సుశీలమ్మ ప్రశ్నకు సమాధానంగా సిగ్గుతో తలవంచుకుంది మంజు ఏం రవి మూడు నిమిషాలు మంజు కనపడకపోతే అదోలా అయిపోతున్నామే మరి ఆ రెండు ఆమెను చూడకుండా ఉండగలవా సోనమ్మ ప్రశ్నకు ఎందుకమ్మా రోజు చూస్తాగా ఎవరే మంజునే ఆ మంజునే అంటూ జేబులో నుంచి మంజు ఫోటో తీసి చూపించాడు ఈ ఫోటో టేబుల్ మీద ఉంచుకుంటాను మెలకు ఉన్నంతసేపు ఎదురుగా కనపడుతూ ఉంటుంది మంజు రవి పైలట్ ట్రైనింగ్కు వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది రామయ్య అండ్ రామయ్య కంపెనీ ఆఫీసులో పెద్ద విందు ఏర్పాటు జరిగింది టౌన్లోని పెద్దలందరూ వచ్చారు విందు ఇవ్వడానికి ఏమిటి కారణమని అడిగారు ఎవరో రవి పైలట్ ట్రైనింగ్కు వెళ్తున్నాడని అన్నాడు రామయ్య అంతేనా ఇంకా మ్యారేజ్ ఎంగేజ్మెంట్ సందర్భంగా ఇస్తున్నారేమో అని అనుకున్నా అన్నాడు ప్రశ్న వేసిన ఆయన మంజు పుట్టినప్పుడే ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఇంకా వేరే ఎంగేజ్మెంట్ ఎందుకో దశరథ రామయ్య గారి సమాధానానికి పక్కుమన్ని నవ్వారు అక్కడున్న వారందరూ మామ అన్నుడు ఏకమై ఎక్కడ నన్ను ఫామ్ నుండి నెట్టేస్తారో అని భయపడిచొస్తున్నా కోదండరామయ్య మాటలకు మళ్ళీ నవ్వుల జల్లు పొరిసింది ఒరేయ్ కోదండం మామ కోడలు ఒకటే హోమ్ డిపార్ట్మెంట్ నీ చేతిలోకి వచ్చాక మాకు తినడానికి కూడా దొరుకుతుందో లేదో రామయ్య రిటార్ట్కు కోదండరామయ్యతో సహా అంత పగలబడి నంపారు అందరి కళ్ళు రవి మంజుల వైపు సాగాయి కానీ ఏరివారు రామయ్య అండ్ రామయ్య కంపెనీ ఆఫీసు పక్కన గార్డెన్లో లాన్ మీద కూర్చొని ఉన్నారు మంజు రవి రవి చిటికన వేలు నుండి తీసిన ఉంగరం మంజు ఉంగర పేలుకు తొడిగాడు కొలతలు తీసి తయారు చేసినట్టు సరిగ్గా సరిపోయింది చీకట్లో ఉంగరాల్లో పొదిగిన రవ్వ దగదగా మెరిసిపోతుంది ఆ ఉంగరం రవి పియూసీలో చేరినప్పుడు కోదండరామయ్య గారు బాపాలాన్ కంపెనీలో ఆర్డర్ ఇచ్చి చేయించాడు క్యారెట్ బరువున్న రవ్వను ఉంగరంలో పొదిగారు రవ్వలో ఏ విధమైన దోషమూ లేదు ఇది ధరించిన వారికి దిగ్విజయమే అని చెప్పాడు బాపాలాలు కంపెనీలో రవ్వల నిపుణుడు అతను చెప్పినట్టే ఆ ఉంగరం పెట్టుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుండి రవి ప్రతి పరీక్షలోనూ ఫస్ట్ ట్రాల్తో పాస్ అయ్యాడు ఆటల్లో కూడా ఫస్ట్ పైలట్ సెలెక్షన్కి వెళ్ళేటప్పుడు ఆ ఉంగరం పెట్టుకునే వెళ్ళాడు నాలుగేళ్ల కాలంలో ఆ ఉంగరం సైజు చాలక ఉంగరం పేర్ల నుండి చిటికన వేలికి మారింది తీర పైలట్గా వెళ్లాలనేసరికి రవి మనసు ఒక ఆలోచన పుట్టి పెరిగి పెంపొందించసాగింది తనకు మంజు తర్వాత అత్యంత ప్రియ పాత్రమైనది తన కాలేజీ జీవితంలో విజయ పరంపరకు ప్రాతిపదిక అయినది రవ్వల ఉంగరం నాలుగేళ్లుగా తన శరీరంలో ఒక భాగమై కూర్చుంది ఆ ఉంగరం తను దగ్గర లేనప్పుడు తన ప్రతినిధిగా సదా తనను మంజు గుర్తు చేసుకుంటూ ఉండాలనే కోరికతో ఆ ఉంగరాన్ని మంజు వేలికి తొడిగాడు రవి తను అలా ఉంగరం మంజు వేలికి తొడిగినందువల్ల ఆమె సిగ్గుపడిపోతుంది అని అనుకున్నాడు రవి కానీ మంజు మొహన్ సిగ్గుతో దించుకోలేదు ఉంగరం ముఖం ముందు కనపడేలాగా చేతి నుంచి తదేకంగా చూసి ఓ వాట్ ఏ బ్రిలియంట్ డైమండ్ అలా కిట్ అంది రబ్బలతో పోటీ పడుతున్న ఆమె ముఖం వెలిగిపోసాగింది ఆ క్షణాన రవి మనసులో ఏమోలో ముళ్ళుగొచ్చుకున్నట్టుగా కలుక్కుమన్నది మంజు రవ్వ గొప్పతనాన్ని ధరను వెలగడుతున్నది కానీ ఉంగరం బహుకరించిన రవి మనసులో పొంగి పొరలే ప్రేమ వాహినులను గుర్తించడం లేదు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువును మంజుకి బహుకరించి వెళ్ళిపోదల్చాడు రవి మంజు చిన్న పిల్ల ఆడవాళ్లకు ఆభరణాల మీద మోజెక్కువ అందులోనూ తడుకు లేని కాంతివంతమైన డైమండ్ రింగు బహుకరించాడు కొంతకాలం కళ్ళు జిగేయలు అనిపించింది ఆ వెలుగులో గుర్తించకపోయినా నిదానంగా ఆలోచిస్తే మంజుకు తన హృదయం అర్థం కాకపోదు మంజు నేను తొడిగిన ఈ ఉంగరం సదా నీ వేలికి అంటి ఉండాలని నా కోరిక ఇది ఉంగరం కాదు నా మనసు నా మనసులో ఎలాగైతే ఎప్పుడు నీవే నిండి ఉంటావో అలాగే ఈ ఉంగరం ప్రతిక్షణం నిన్ను పెట్టుకొని నీ శరీరంలో ఒక భాగమై ఉండిపోవాలి నేనెక్కడున్నా నా మనసులోని భావనలు ఈ ఉంగరం నుండి వెలువడుతున్న కాంతుల్లాగా తేజోవంతమై నీ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయని ఎప్పుడూ నీకు గుర్తుండాలి అంత చక్కటి మాటల్లో చెప్పావు కవిత్వం అల్లినట్టు మాట్లాడావు రవి నీ కోరిక ప్రకారం ఈ ఉంగరాన్ని ఎప్పుడు ధరిస్తూనే ఉంటాను సరేనా థ్యాంక్ యూ మంజు రవి పైలట్ ట్రైనింగ్కు బెంగళూరు వెళ్ళాల్సిన రోజు వచ్చింది గుంటూరు రైల్వే స్టేషన్ రవి బంధుమిత్రులతో నిండిపోయింది దశరథ రామయ్య 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 అండ్ రామయ్య కంపెనీలోని సిబ్బంది యావన్ మంది ప్లాట్ఫామ్ రైలు కదలబోయే ముందు గార్డు విజులు వేశాడు పరుగులాంటి నడకతో వచ్చింది మంజు అప్పటికి రవి కంపార్ట్మెంట్ మెట్ల మీద నిలబడి ఉన్నాడు మంజు చేతిలోని జంట గులాబీ పూలు రవి చేతిలో ఉంచింది అప్రయత్నంగా ప్లాట్ఫామ్ మీద ఉన్న కెమెరాలన్నీ క్లిక్ అన్నాయి ప్రియతం డీలెట్స్ నుంచి ఇంటికి తిరిగి వస్తుంటే రవి మనసు గత స్మృతులలో అదోలా ఉంది హాల్ నుండి ఇంటికి అరమైలు దూరం ఉన్న నెమ్మదిగా నడవసాగాడు ఇందాక హాలు మెట్ల మీద గబగబా నడవాలంటే అడ్డు వచ్చిన ప్రాస్టన్ ఇప్పుడు ఏమీ బాధ కలిగించడం లేదు దారిని పోయే వాళ్ళెవ్వరూ రవి మోకాలు కింద వరకు కాలు లేదని అనుకోలేరు నాగ్పూర్లో ఆర్టిఫిషియల్ లిమ్ మేయర్ యశ్వంత్ రవికి ఫిజియోథెరపీ రిహాబిటేషన్ పూర్తయిపోయిన తర్వాత క్రమంగా నేను అమరుస్తున్న ఈ కారు నీ ఒంట్లో భాగమైపోతుంది నడవడం కార్ డ్రైవింగ్ స్కూటర్ డ్రైవింగ్ సైకిల్ తోకడం అన్నీ మామూలుగానే చేయగలుగుతారు కాకపోతే పరిగెత్తడం గెంతడం మెట్లు మెట్లు త్వరగా ఎక్కడం దిగడం అలాంటివి వెనకటి మాదిరిగా సాధ్యం కావు అన్నిటికన్నా ముఖ్యం మీరు మీ వైకల్యం గురించి మర్చిపోవాలి అప్పుడే మీరు మామూలుగా నడవడానికి దానిని వీనవుతుంది మోకాలు కింద కాలి మొండెం శుభ్రంగా ఉండాలి ఏ మాత్రం పొండుపడకుండా చూసుకోవాలి యువరక్తం పొంగి పొరలే మీకు ఎప్పుడైనా మీ అంగవైకల్యం గురించి ఆలోచనలు వచ్చి ఆత్మ ఆత్మన్యూన్యతా భావనలు కలగడం సహజం కానీ కానీ ఒక్కసారి అలాంటి భావనలు మీలో చోటు చేసుకున్నాయో మీ జీవితం నరక తుల్యం అవుతుంది మీ ఆలోచనలోను ప్రవర్తనలోనూ మీకేమీ లోపం కలగలేదు అన్నట్లు మసులు కూడా నేర్చుకోండి జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి మామూలు మనిషిగా ఎలా మసులుకోగలనా అని ఆలోచించండి కానీ ఒక ఇన్వాలిడ్గా జీవితంలో రాజీ పడాలని ప్రయత్నించకండి ఒకసారి కలలో కానీ మేలుకొని ఉన్నప్పుడు కానీ మీకు కాలు మామూలుగా ఉందనే భావన కలగచ్చు దాన్ని ఫ్యాంటమ్ లింబ్ అంటాం అలా అనిపించినప్పుడు ఆ వ్యక్తి తీవ్ర నిరాశ నిస్పృహలకు లోను కావచ్చు సరైన విషయ పరిజ్ఞానం ఉంటే మీరు అలా బాధపడవలసిన అవసరం లేదు ఇంతకీ మీ ప్రాబ్లం టూకిగా చెప్పాలంటే అంగవైకల్యంతో మామూలు మనిషిగా జీవించగలగడం మీ ఆదర్శం కావాలి అందుకే మీరు ఒకటికి రెండు సంవత్సరాలు గట్టిగా కృషి చేసి మనసును శరీరాన్ని అదకలో ఉంచుకోండి విష్యూ ఆల్ ద బెస్ట్ అన్నాడు అశ్వంత్ చెప్పినట్టు రవి ఆ కాలుతో నడవడం అలవాటు చేసుకున్నాడు కొద్ది రోజుల్లోనే శరీరానికి మనసుకు తగిన వ్యాయామం ఇస్తూ వచ్చాడు కుడికాలు తొడ దగ్గర మోకాలు దగ్గర కండరాలు నిత్య వ్యాయామంతో గట్టిపడిపోయాయి కాలుపోయిన వాళ్ళు కదలకుండా కూర్చుని ఒళ్ళు పెంచుకుంటారు బలైపోయిన ఒళ్ళు మోయలేక కాలు త్వరలోనే దెబ్బతింటుంది ప్రమాదం రాకుండా ఆహార పరిమితం చేసుకుని ఛాతీ పొట్ట చేతులు కాళ్ళు అన్నింటి కండరాలు తగు మాత్రం వ్యాయామంతో రాటు తేనేటట్టు తయారు చేసుకున్నాడు మామూలుగా నడిచి వెళ్ళేటప్పుడు అతన్ని చూసిన వాళ్ళు ఎవరూ అతను కుంటివాడు అని అనుకోలేరు క్రమంగా స్కూటర్ నడపడం కారు నడపడం సైకిల్ తొక్కడం నేర్పించాడు యశ్వంత్ విమానం నడపడం మినహా దాదాపు అన్నీ నేర్చేసుకున్నాడు బొంబాయి వెళ్ళి ఎయిర్ ఫోర్స్లో బేస్లో రిపోర్ట్ చేసినప్పుడు స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ కళ్ళ నీళ్ల అయ్యాడు రవి రూల్స్ పర్మిట్ చేయమని కానీ కార్ లేకపోయినా ఇప్పటికీ నువ్వు పైలట్గా రాణించగలవు అనే నమ్మకం నాకుంది ఈసారి రిపబ్లిక్ దినోత్సవాలప్పుడు నీకు వీరచక్ర అవార్డుని ఇవ్వమని సిఫార్సు చేస్తాను నీ వంటి యువకుల వల్లనే మన వైమానిక దళం కీర్తి ప్రతిష్టలు నిలిచి ఉన్నాయి ఇందాక నువ్వు ఆఫీసర్ రూమ్లోకి నడిచి వస్తుంటే వెనకటి రోజులు గుర్తొచ్చాయి డ్యూటీలో రిపోర్ట్ చేయడానికి వస్తున్నప్పుడు కనపడ్డావు కానీ అవటివాడిగా డ్యూటీ నుండి డిశ్చార్జ్ అయ్యి పోవడానికి వచ్చినట్టు కనపడడమే లేదు నీ వంటి చురుకైన పైలట్ సేవలు కోల్పోవడం మన స్క్వాడ్రన్ దురదృష్టం విష్యూ ఆల్ ద బెస్ట్ రాకేష్ కనుల్లో నిండు తిరుగుతూ ఉంటే చప్పును సెల్యూట్ చేసి వెళ్ళి తిరిగాడు రవి ఏదైనా సహించగలడు కానీ ఇతరుల సానుభూతిని భరించగలిగే స్థితిలో లేడు రవి కానీ రవి ఎక్కడికి వెళ్ళినా ఎదురవుతుంది అదే అందుకే బొంబాయిలో ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు ఇంటికి వచ్చేశాడు డిశ్చార్జ్ అయిన వారం రోజులకే ఇంటికి రాగానే తల్లి చెల్లి ఏడుస్తూ ఎదురవుతారని భయపడ్డాడు అందుకు విరుద్ధంగా తల్లి చెల్లి హారతి పళ్ళెం పట్టుకొని గుమ్మం దగ్గర ఎదురయ్యారు చుట్టాలు స్నేహితులు అంతా వచ్చి ఇల్లు నింపేశారు రవి కళ్ళు మంజు కోసం ఇల్లంతా వెతికాయి మంజుగాని దశరథ రామయ్య గారు కానీ సుశీలమ్మ గారు కానీ కనిపించడం లేదు అతనికి అంతమందిలో ఏ ఒక్కరూ కూడా రవి కాలు సంగతి అడగలేదు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినందుకు ఆనందం వ్యక్తపరిచారే తప్ప బహుశా తండ్రి అందరి ముందే చెప్పి ఉంటాడు రవి ఎదుట విమానం యాక్సిడెంట్ ప్రస్తావన తేవద్దు అని రవి మనసులో కుంటివాడై ఇంటికి వచ్చేసినట్లు అనిపించలేదు ఆ క్షణాన యుద్ధరంగంలో విజేతగా వీర పూజలు అందుకుంటున్న యోధుడికి ఇచ్చే స్వాగత మర్యాదలన్నీ తనకు ఇస్తున్నట్టు అనిపించింది అతనికి భోజనాలు అయ్యాక కాసేపు మేడ మీద పడుకొని నిద్రపోయి నెమ్మదిగా కిందకి రాసాగాడు రవి కింద హాల్లో తల్లి చెల్లి ఒకరినొకరు కావులించుకొని బావురుమని ఏడుస్తున్నారు బంధువులు స్నేహితుల ముందు బలవంతంగా ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకుందిలా ఉంది వారికి చప్పున కిందకు దిగి వారిని ఓదార్చుదాము అని అనుకున్నాడు కానీ అలా చేయడం అగ్గి మీద ఆజ్యం పోసినట్టే అని గ్రహించి చప్పుడు కాకుండా మళ్ళా పైకి వెళ్ళిపోయాడు అలా కొంతసేపు ఏడ్చితే వారి మనసులు తేలిక పడతాయి వర్షించిన మేఘంలాగా తను తన మనసు ఒక అగాధా వర్ణవం పైకి నిశ్చలంగా ఉన్నట్టు కనపడ లోపల అనేక బడబాగ్నులు ఇమడుచుకొని ఉన్నది తను ఎదురుగా ఇంట్లో జాలి సానుభూతి విచారం వ్యక్తపరిచారు తనకు కావాల్సింది అదే కానీ ఒక విషయం మటుకు రవి మనసును కలిసివేస్తోంది మంజు కానీ ఆమె తల్లిదండ్రులు కానీ తనను చూడ్డానికి ఎందుకు రాలేదు ఆ విషయం గురించి తల్లిని కానీ చెల్లిని కానీ ప్రశ్నిద్దామని అనుకుని మిన్నకుండిపోయాడు రవి వీళ్ళు చూసుకుని తనే మంజు వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అనుకున్నాడు మనసులో ఆ రోజు సాయంత్రం నెమ్మదిగా నడుచుకుంటూ రింగ్ రోడ్లో రామయ్య గారింటికి వెళ్ళాడు ఇంటి స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి ఇదివరకటి చిన్న మేడ స్థానంలో నాలుగు అంతస్తుల భవంతి వెలిసి ఉంది ముందు తోట తోట మధ్యలో జల యంత్రాలు నీటిని విరజమ్ముతున్నాయి గేట్ తీసి లోపలికి వెళ్ళబోతుంటే హౌస్ నుండి గోరకా వచ్చి అయ్యా అమ్మ లేరు బెంగళూరు వెళ్ళారు ఇల్లు తాళం వేసి ఉంది అన్నాడు బెంగళూరు ఎందుకు వెళ్ళారు అప్రయత్నంగా అడిగాడు రవి ఆరు నెలల నాడు కాఫీ తోట కొన్నారు సార్ తోట ఎలా ఉందో చూద్దామని వెళ్ళారు మరి మంజు చిన్నమ్మగారు కూడా బెంగళూరు వెళ్ళారు మొన్ననే టొబాకో కంపెనీ ఆఫీస్కి వెళ్ళాడు రవి రామయ్య అండ్ రామయ్య కంపెనీ పని ఏం బాగున్నట్టు కనపడలేదు ఆ ఆరు సంవత్సరాల్లోనూ చాలా మార్పులు వచ్చింది బిల్డింగ్ అంతా బోసిపోయింది స్టాక్ ఏమీ లేదు రాత్రింబవాళ్ళు వర్కర్ల ఘోష కిటకిటలాడిపోయే ప్రదేశం ఎప్పుడు నిర్మానుష్యంగా ఉంది ఆఫీస్ రూమ్లో మేనేజర్ రఘురామయ్య గారు ఒంటరిగా కూర్చొని ఉన్నారు రా బాబు కూర్చో కుశలమా మీ దైవన్న బాగానే ఉన్నాను అన్నాడు రవి ఏమిటి అంతా నిర్మానుష్యంగా ఉంది ఇప్పుడు ఆన్ సీజన్ కదా రవి బాబు అయినా పరిస్థితులు మారిపోయాయి రెండేళ్ల నుండి కంపెనీ నష్టంలో నడుస్తోంది పోయినాడు మరీను రైతుల దగ్గర కొన్న ధరలో సగం ధర కూడా మన దగ్గర కొనేవాడు లేకపోయాడు చైనా నుండి వస్తున్న ఆర్డర్ కాస్త నవ యువత కంపెనీ వాళ్ళు కొట్టేశారు ఇతర ఫారిన్ ఆర్డర్లు అనుకున్నవి రాలేదు దాంతో అంతా తారుమారైపోయింది మరొకరెవరన్నా ఎవరన్నా అయితే చేతులెత్తి ఐపి పెట్టేవారే ఇన్నాళ్ళు ఇంత మంచి పేరులో ఉన్నాం ఇప్పుడు చెట్టు పేరు ఎందుకు తెచ్చుకోవాలి అనే పళ్ళ బిగువన నడుపుకొస్తున్నాం అలాగా ఈ విషయాలు ఏవి తెలియదే నాకు ఎటు తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియక తప్పదు ముందుగానే ఇవన్నీ వ్రాసి వాడి మనసు ఎందుకు చెడగొట్టాలి అని నాన్న నీకు తెలియనివ్వలేదు బాబు అంకుల్ వాళ్ళు ఏమయ్యారు వాళ్ళ వెళ్తే బెంగళూరు వెళ్ళారన్నారు బుడ్కా అన్నాడతను మన కంపెనీ నష్టాల్లో పడిపోతున్న సమయంలోనే దశరథ రామాయి కావికి దశ ఎత్తుకుంది ఆయనకు మన కంపెనీలో వాటా కాక మరికొన్ని ఇతర ప్రైవేట్ కంపెనీల్లో షేర్లు ఉన్నాయి వాటిల్లో ఈ మధ్య విపరీతంగా లాభాలు వచ్చాయి ఇవన్నీ చాలా అన్నట్లు గుర్రపందాల జాక్ పాట్ కొట్టి పది లక్షలు వచ్చి పడ్డాయి దాంతో రింగ్ రోడ్లో పెద్ద భవంతి కట్టించారు ఆరు నెలల నాడు బెంగళూరులో ఎవరో విదేశస్థుడు తోట అమ్ముతుంటే చవంగా కొన్నాడు అప్పటి నుంచి ఎక్కువ భాగం బెంగళూరు దగ్గరే ఉంటున్నారు ఆయన కానీ రవిబాబు ఎంత సంపద వచ్చిన మనిషి మళ్ళా వెనకటి పద్ధతిలోనే ఉంటాడు అలాంటి వారికి డబ్బు మేడలు పడ్డాయి అంటే వచ్చిపడ్డ డబ్బుకి తగిన విలువ మీ నాన్న ఒరే దశరథం నీకు దశ ఎత్తుకున్నది ఈ చిల్లు పొడవలో నుంచుని ఎందుకు సర్వనాశనం అవుతావు నీ వాటా మానుకో అన్నాడు దానికి మీ అంకులు ఏమన్నాడో తెలుసా ఒరే కోదండం మంచుకో చెడుకో ఇన్నాళ్ళ నుంచి కలిసి ఈ వ్యాపారం చేస్తున్నాం ఈ సంవత్సరం లాభాలు రాలేదు పోనీ నష్టమే వస్తుంది అంత మాత్రాన నన్ను ఈ కంపెనీలో నుంచి మానుకో అంటామా ఇన్నాళ్ళు లాభాలు వచ్చినప్పుడు సంతోషంగా పంచుకున్నాం ఎప్పుడూ నష్టాలు పంచుకోవాల్సి రాగానే భయపడి పరిగెత్తుకు పొమ్మంటామా లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా రామయ్య అండ్ రామయ్య కంపెనీ నిలబడే ఉంటుంది రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవు చీకటి వెంట వెలుగు రాకపోతుందా అన్నాడు కానీ రవిబాబు మన కంపెనీకి మంచి రోజులు వస్తాయనే నమ్మకం ఆ రోజుకు ఆ రోజుకి తగ్గిపోతుంది ఈ గడ్డు రోజుల్లోనే విపరీతమైన కాంపిటీషన్ మొదలైంది ఆ సేకరం చూడు మూడేళ్ళ నాడు మన కంపెనీలో బయ్యర్గా చేరాడు కంపెనీలో జీతం తీసుకుంటూ సొంతంగా కొంత పొగాకు కొని నిల్వ చేసేవాడు అది ఎలాగూ మంచి ధరకు అమ్మేసేవాడు పోయినాడు ఫారిన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు దాంతో అతనికి రూపాయికి నాలుగు రూపాయల లాభం వచ్చింది శేఖరం కంపెనీ అంటే ఇప్పుడు నెంబర్ వన్ కంపెనీ మేలు పొగాకు ఫారిన్ ఆర్డర్స్ తెచ్చుకొని నాసిరకం పొగా సప్లై చేస్తాడని ఉంది ఎక్కడెక్కడ డబ్బు గుమ్మరించి తనకు ఎదురు లేకుండా చేసుకున్నాడు సుందరం కంపెనీ వాళ్ళున్నారంటే రైతును నిలువున మోసం చేసేస్తారు వ్యవసాయ పనుల తరుణంలో అప్పు అడగగానే ఇస్తారు పంట చేతికి రాగానే పొగాకు వాళ్ళ కంపెనీ గోడౌన్లకు తోలించేస్తారు మేలు రకం పొగాకు కూడా ఏదో రకం వంక పెట్టి తక్కువ ధరకు తీసుకుంటారు అప్పులకు హెచ్చు వడ్డీ తీసుకుని మిగిలిన పది పరక రైతు చేతిలో వేస్తారు ఏటికి ఏడాది పొడుగుతా పడ్డ కష్టం వృధా అయిపోతుంది అని దిగులు పడిపోతాడు రైతు ఆ క్షణాన కానీ గత్యంత్రం ఏముంది అవసరమైనప్పుడు మళ్ళీ అప్పు ఇవ్వడేమోననే భయంతో నోరు మోసుకొని ఊరుకుంటారు లక్ష్మీనారాయణ కంపెనీ వాడున్నాడంటే అంతా దొంగ లెక్కలు ట్యాక్స్ ఎగ్గొట్టడంలో సిద్ధహస్తుడు ప్రతి దానికి రెండు అకౌంట్స్ ఉంటాయి పబ్లిక్గా జరిగేది పది పైసలు వ్యాపారం అయితే తొంభై పైసలు వ్యాపారము బ్లాక్ జరుగుతుంది కర్మంజాలకు ఎవరైనా పైనుంచి చెక్కింగ్కి వస్తే నా గడ్డి కరిపి బయటపడతాడు అందుకని ఆ విభావం ఇప్పుడు మరీ గడ్డి రోజులు వచ్చాయి అటు రైతునో ఇటు ప్రభుత్వానో లేక ఇతర దేశాల వారినో మోసం చేసి లాభాలు సంపాదిస్తున్న కంపెనీలు పచ్చగా ఉన్నాయి నీతి న్యాయం అన్ని ముక్కుసూటిగా పోవాలనుకునే మనలాంటి వాళ్ళం అధోగతికి పోయాం ఈ పరిస్థితులు ఎప్పుడు మారతాయో అసలు మారుతాయో లేదో తెలియకుండా ఉంది బాబు అలాగా రామయ్య గారు నాన్న నాకు ఈ సంగతులు ఏవీ తెలియజేయలేదండి తెలిస్తే బాధపడతారని తెలియజేయలేదు బాబు వస్తా రామయ్య గారు అంటూ బయలుదేరాడు రవి ఇంటికి తిరిగి వస్తుంటే దారిలో పాండు కనపడ్డాడు హోటల్కి వెళ్ళారిద్దరు హేరా రవి ఎప్పుడొచ్చావు ఇంకా నాలుగు నెలల దాకా ఆర్మీ కమిషన్ ఉందనుకున్నానే యాక్సిడెంట్ అయి కాల్ తీసేశారు అని అన్నారు నిన్ను చూస్తే మామూలుగా నడుస్తున్నావు అంటూ నాలికి కరుచుకున్నాడు కాశ్మీర్లో చొచ్చుకు వచ్చిన శత్రు విమానాన్ని ఆటకాయించడానికి విశ్వ ప్రయత్నం చేశారు శత్రు విమానంలోని వాళ్ళు వెంటనే కిందకి దిగుతావా లేక కూల్చివేయమంటావా అని సందేశం పంపగానే మిసైల్స్ వచ్చి ఆ విమానం మీద పడ్డాయి ఆ క్షణాన్ని శత్రు విమానాన్ని కూల్చివేయడానికి మిసైల్స్ పంపాం శత్రు విమానం నుండి వదిలిన మిసైల్ మా విమానం తోకను ధ్వంసం చేసింది అదృష్టవశాత్తు ఫ్యూయల్ ట్యాంకుకు దెబ్బ తగలనే లేదు ఎలాగో అవస్థలు పడి విమానం నేల మీదకు దింపాం విమానం నేల మీదకు దిగుతుండగా పేలిపోయింది తర్వాత నాకు సృహ లేదు హాస్పిటల్లో మెలకు వచ్చి చూసుకుంటే కుడికాలు మోకాల కింద బ్యాండేజ్ ఉంది కాలు తీసేశారు రాజన్ మరణించారని చెప్పారు తర్వాత కానీ శత్రు విమానం కూడా నేల కూలింది ఆ విమాన అవశేషాల్లో మన దేశం నుండి సేకరించిన అమూల్యమైన సమాచారం బయటపడ్డది ఇంతవరకు ఆ శత్రు దేశానికి తెలియకుండా ఉన్న మన స్థైనిక స్థావరాల యొక్క ఆను పానులు తెలియజేసే సమాచారం అందులో ఉంది రాజాన్ ప్రాణ ముందు నా దురవస్థ ఏ పాటిది అయినా మా త్యాగం వృధాగా పోలేదు దేశానికి గొప్ప మేలు జరిగింది ఆర్టిఫిషియల్ లింబ్ ఫిట్ చేసి ఆర్మీ నుంచి డిశ్చార్జ్ చేసి పంపారు మామూలుగా చూసిన వాళ్ళెవ్వరూ నాకు కాళ్ళు లేదు అని అనుకోలేరు ఇది నా కథ మరి ఈ ఆరేళ్ల నుండి ఏం చేస్తున్నాం ఈ విశేషాలు ఏమిటి ఎంబీబీఎస్ అయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశావా ఉండరా రవి అంత ఫాస్ట్ అయితే ఎలాగా పద మా ఇంటికి వెళ్దాం అక్కడ తీరిగ్గా అన్ని విషయాలు చెప్తా అంటూ స్కూటర్ మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు పాండు తల్లి సీతమ్మ గారు ఎదురొచ్చి నువ్వా రవి ఎన్నాళ్లకు కనపడ్డావయ్యా ఏదో పెద్ద గండం గడిచి బయటపడ్డావని విన్నానే అంటూ కుశల ప్రశ్నలు వేసింది బాగానే ఉన్నానంటే అంటూ ఉంటే మేడ మీద గది నుండి పాండు కేకేశాడు పైకి రమ్మని అరే మామూలుగా నడిచొచ్చావే మెట్లెక్కడానికి కూడా ఏమీ తడబడలేదు అంటూ ఆశ్చర్యపోయాడు పాండు రవి సమాధానం చెప్పే లోపల ఒక అతను రవిని నెట్టుకుంటూ లోపలికొచ్చాడు హాయ్ పాండు రేపు ఈవినింగ్ రాధికార హోటల్లో నా బర్త్డే పార్టీ తప్పక రావాల్సమా మన సర్జికల్ యూనిట్ వాళ్ళందరినీ పిలుస్తున్నాను మంజు లేదనే లోటు తప్ప పార్టీ బాగా అరేంజ్ చేస్తున్నాం రేపు ఉదయం హైదరాబాద్ ఎయిర్ బస్లో టికెట్స్ దొరికితే హైదరాబాద్లో దిగి కారులో గుంటూరు వచ్చి పార్టీకి అటెండ్ అవుతానని చెప్పింది మంజు ఫోన్లో పార్టీ అయ్యాక రీటా డాన్స్ ఏర్పాటు చేశాను తప్పక వస్తావు కాదు మర్చిపోయాను ఈయన రవి నా ఫ్రెండ్ చిన్నప్పటి క్లాస్మేట్ అలాగా హలో మిస్టర్ రవి ల్యాప్ టు మీట్ యు రేపు సాయంత్రం నా బర్త్డే పార్టీకి రండి పాండు రవిగారిని కూడా తీసుకురావాలి సియు ఎట్ ద పార్టీ ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు హడావిడిగా అతను వెళ్ళిపోయినా అతని దుస్తుల మీద ఒంటి మీద ఉన్న ఈవినింగ్ ఇన్ ప్యారస్ అంటూ గదంతా నిండిపోయింది త్రీ ఫైవ్ సిగరెట్ పీక వాకిలి దగ్గర పడి ఉంది ఎవర్రా పాండు అతను తెలీదు మిస్టర్ వీరభద్రయ్య గారి రత్నం అగు ఎంఎస్ చదువుతున్నాడు నాతో పాటే మా యూనిట్లోనే ఉంటున్నాడు కానీ ఎంఎస్లో చేరిన మూడు సంవత్సరాల్లోనూ అతను హాస్పిటల్కి కానీ కాలేజీకి కానీ వచ్చింది కొద్ది రోజులే మినిస్టర్ గారి అబ్బాయిని అదేమని అడిగితే దమ్ములు మా ప్రొఫెసర్లకి ఏం లేవు రేపు ఎంఎస్ పరీక్షల్లో ఫస్ట్ ఛాన్స్లో యూనివర్సిటీ ఫస్ట్ను పాస్ అవుతాడు చూస్తూ ఉండ అంత పిలియన్ స్టూడెంటా చంపా అంటే డమ్ రాదు అయినా మాత్రం ఎంఎస్సీ డిగ్రీ సంపాదించలేకపోతే నమర్థాన్ని చేరాడే కానీ అతనికి ఏం కర్మ కోట్ల కొద్ది ఆస్తి మూలుగుతో డిగ్రీ వచ్చాక రాజకీయాల్లోకి దిగి కొంతకాలం తండ్రిలాగా మినిస్టర్ అయ్యి కూర్చుంటాడు ఏదో ఒక వంక పెట్టుకొని పార్టీలు ఇస్తూ ఉంటాడు తనకు ఉపయోగపడగల వారందరినీ పార్టీకి పిలుస్తూ ఉంటారు ప్రొఫెసర్లు ప్రిన్సిపల్సు హాస్పిటల్ సూపరిండెంట్ అందరూ వస్తారు అతనిచ్చే పార్టీలకు నిన్ను పిలిచాడుగా రేపు ఇచ్చే పార్టీకి రేపు రా పెద్దవాళ్ళంతా సర్కస్లో జంతువుల్లాగా అతని చుట్టూ ఎలా తిరుగుతారో చూద్దావు కానీ కాసేపు ఆ కబురు ఈ కొబ్బరి చెప్పుకున్నాక ఇంటికి తిరిగి వచ్చాడు రవి ఆ రాత్రి రవికి నిద్రపట్టలేదు మంచం మీద అటు ఇటు పొరలాడాడు ఇంతకు ముందప్పుడు లేని నిర్వేదం నిరాశ అతని మనసును ఊపేశాయి కుడికాలు తీసేస్తే కుడికాయలు తీసేసుకున్నప్పుడు కూడా అతనికి అంత ధైర్యం కలగలేదు గుంటూరు వెళ్దాం అక్కడ అమ్మ నాన్న చెల్లి టొబాకో కంపెనీ అన్నిటినీ మించి మంజు నా కోసం వేచి ఉంటారు అన్న భావన అతన్ని వెన్ను దట్టి నిలబెట్టి మనోధైర్యం కోల్పోకుండా చేసింది కానీ తీరం ఇంటికొచ్చాకేముంది అమ్మ నాన్న చెల్లి అందరూ తన ఎదురుగా మేకబ్రోత్ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ అందరూ లోపల లోపల కుళ్ళిపోతున్నారు తను ఎక్కడ చూసిపోతాను అన్న భయంతో తమ మనసులో దాగిన విషాదాన్ని బయటికి రానికుండా జాగ్రత్త పడుతున్నారు ఉద్యోగం పోతే పోయింది టొబాకో కంపెనీ ఉన్నతలే అనుకోవడానికి వీలు లేకుండా రామయ్య అండ్ రామయ్య కంపెనీ దివాళా తీయడానికి సిద్ధంగా ఉంది బహుశా ఇక అది బాగుపడే అవకాశాలు లేవేమో నాన్న ఆర్థిక పరిస్థితి కూడా బాగా దెబ్బతిని పొందచ్చు ఆయన ఎప్పుడు ఖర్చు విషయంలో వెనక ముందు చూసేవాడే కాదు దర్జాగా ఖర్చు చేసేవాడు అడిగిన వాళ్ళకు లేదనకుండా ఉన్నంత మటుకు సహాయం చేసేవాడు డబ్బు నిల్వ చేసుకుందామన్న ఆలోచనే ఆయనకు వచ్చేదే కాదు ఇప్పుడు మారుతున్న పరిస్థితులలో ఆయన ఎంత చిత్త క్షోభను అనుభవిస్తున్నాడో సుందరి ఎది కూర్చుంది నేడు రేపు ఆమె వివాహం చెయ్యాలి తగు సంబంధం చూడాలంటే చేతి నిండా డబ్బు ఉండాలి ఆమె వివాహం ఎన్ని సమస్యలు తెచ్చిపెడుతుందో ఇక మంజు గుంటూరు వదిలి ఆరేళ్ళైన ప్రతిక్షణం తన మనసులో మధుర భావనలు మేల్కొల్పుతూ వచ్చిన మంజు తను ఇంటికి తిరిగి వస్తానని తెలిసి కూడా బెంగళూరు వెళ్ళిపోయింది రఘు బర్త్డే పార్టీ ఉందని ఫోన్ చేయగానే పరిగెత్తుకొస్తోంది ఏ వ్యక్తి కోసం మృత్యుముఖంలో కూడా చిరునవ్వు చిందిస్తూ ధైర్యంగా ఉన్నాడో ఏ వ్యక్తి జ్ఞాపకాలు అవటివాడిని అయ్యాను అని తెలిసినా కూడా ధైర్యం స్థైర్యం కోల్పోకుండా చేశాయో ఆ వ్యక్తి తనను లక్ష్య పెట్టడం లేదని తెలిసి గుండను ఎలా నిబ్బరపరచుకోవాలి తన పిచ్చిగానే ఇప్పుడు కూడా మంజు తనని ప్రేమిస్తుందని ఆరాధిస్తుందని ఎలా అనుకుంటాడు ఈరోజు తను దీవాళా తీయడానికి సిద్ధంగా ఉన్న కంపెనీకి వారసుడు నిరుద్యోగి అవటివాడు పైగా వెనక జంజాటం తల్లి తండ్రి పెళ్ళిడికొచ్చిన చెల్లెలు మంజు కాదు ఏ అమ్మాయి నాన్న అలాంటి వాడిని ఏరి కోరి వరిస్తుందా ఎంతసేపు తన దృష్టితోనే ఆలోచించాడు అవతల వైపు నుంచి కూడా ఆలోచించి చూసుకున్నాక మంజు ప్రవర్తనలో తప్పేమీ లేదేమో అని అనిపించసాగింది రాత్రంతో ఆలోచనలతో నిద్రపట్టక సతమతం అయిపోయాడు తెల్లవారుతుండగా నిద్రపట్టింది నిద్ర లేచేసరికి పదకొండు గంటలైంది స్నానం చేసి భోంచేసి కూర్చున్నాడే కానీ మంజును గురించిన ఆలోచనల్లో మనసు నుండి పోగొట్టుకోలేకపోయాడు మంజు తనను లెక్క చేయడం లేదు అనే విషయాన్ని మర్చిపోయాడు ఒక్కొక్కసారి ఆమెను కంటితో చూస్తే చాలు అని అనుకోసాగాడు సూట్ కేట్స్ తెచ్చి డైరీ బయటకు తీశాడు సరిగా డైరీ మధ్యలో ఉన్న జంట గులాబీలు ఎండి కాగితానికి అతుక్కుపోయి ఉన్నాయి అవి ఆరేళ్ల క్రితం గుంటూరు వదిలి వెళ్ళేటప్పుడు మంజు ప్రేమతో తనకు ఇచ్చింది ఆ గులాబీలనే ఈ ఆరేళ్లుగా వాటిని ప్రాణంతో సమానంగా చూసుకున్నాడు గులాబీల ఎండి ఒరిగైపోయాయి కానీ అవి తన మనసు పొరల్లోని మధురమైన జ్ఞాపకాలకు చిహ్నంగా మిగిలి ఉన్నాయి ఈ గులాబీలు కొంతకాలం అయ్యాక శిథిలమైపోవచ్చు కానీ తన మనసులోని జ్ఞాపకాలు మాత్రం తను జీవించి ఉన్ననాళ్ళు కాదు తను మరణించిన తర్వాత కూడా పదిలంగా ఉంటాయి రాధిక హోటల్లో హాల్లో రఘు అతను స్నేహితులు కూర్చొని ఉన్నారు రవి వెళ్ళేసరికి హలో రవి గ్లాట్ టు సియూ అంటూ రిసీవ్ చేసుకున్నాడు రఘు కొద్దిసేపటికి చిన్న పెద్ద అంతా వచ్చి హాల్ ఎండిపోయింది అసిస్టెంట్ సర్జన్లు సర్జన్లు ప్రిన్సిపాల్ సూపరిండెంట్ హౌస్ సర్జన్లు నర్సులు అంతా అక్కడే ఉన్నారు అందరూ వచ్చాక రఘు కళ్ళు అసహనంగా మాటి మాటికి డోర్ వైపు చూస్తుండడం గమనించాడు రవి ఒకసారి రఘు కళ్ళలో వెయ్యి ఓట్ల బల్బు కాంతి పడినట్లు మెలమెలా మెరుపు కనపడింది డోర్ దగ్గర మంజు నిలబడి ఉంది జీన్స్ షర్టు బనీను బాబ్ హెయిర్ బెల్ట్ బదులు వెండి గొలుసు నడుముకు బిగిరించింది సన్నటి నడుము చుట్టు తిరిగి వచ్చిన గొలుసు చివర గంటలు ఆమె కదిలినప్పుడు శబ్దం చేస్తూ ఉన్నాయి పరిగెత్తుకు వెళ్ళాడు ఆమె దగ్గరకు రఘు ఓ మై డార్లింగ్ ఎంతమంది వచ్చినా నువ్వు రాకపోతే నాకేమిటోగా ఉంటుంది నువ్వు బెంగళూరు నుండి విమానంలో అనుకుంటున్నావు గదు కాదు వచ్చింది నా మనసులోని కోరికల విమానాల మీద నా మనసే ఒక వాహనమై నిన్ను ఇక్కడికి మోసుకొచ్చింది ఏమిటేమిటో అంటూ మంజు చేపూచుకొని లోపలికి తీసుకొచ్చాడు అతని చేయి ఆమె నడుమని చుట్టుకొని పోయిన వెండి పడకాడను మృదువుగా సృష్టిస్తూ ఉంది హాలు మధ్యకి రాగానే అందరూ మంజును చుట్టుమంటారు బెంగళూరు ఎలా ఉంది ప్లాంటేషన్లోనే ఉంటున్నారా బస్లో టికెట్ దొరికిందా వీరభద్రరావు గారి పిఏ టికెట్ ఇవ్వమని బెంగళూరు ఎయిర్ ఇండియా ఆఫీస్కి ఫోన్ చేశాడట కదా నువ్వు లేకపోతే లైఫ్ లేదు మంజు ఇది ఎంగేజ్మెంట్ పార్టీ అనుకుంటున్నావేమో అదేం కుదరదు గ్రాండ్గా పార్టీ ఇవ్వాలి ఒరే మంజు మినిస్టర్ గారికి కాబోయే కోడలు జాగ్రత్తగా మాట్లాడరా హౌస్ సర్జన్ అయ్యాకేం చేస్తాం చుట్టుముట్టిన వారంతా తా ఒక ప్రశ్న వేయసాగారు అందరికీ సమాధానంగా ముఖాన చిరునవ్వు పులుముకుంది మంజు హాల్ మధ్యనే బల్ల మీద పెద్ద కేక్ ఉంది కేక్ మీద ఇరవై ఐదు కొవ్వొత్తులు వెలుగుతున్నాయి రఘు కొవ్వొత్తులన్నిటినీ ఆర్పేశాడు చప్పట్లు మిన్ను ముట్టాయి హ్యాపీ బర్త్డే టు యూ పాట రికార్డ్ స్టీరియో ద్వారా వినపడసాగింది రఘు కోరికపై కేక్ను నాయతో కోసి తలా కొంచెం పంచసాగింది మంజు ఎవరు పంచితేనే యూ విల్ బీ హెస్ బెటర్ హాఫ్ అన్నారెవరో ఆమె సందేహిస్తూ ఉంటే ఇక చూడవలసిందేమీ లేదు తిరిగి ఇంటికి వెళ్ళడం ఉత్తమం అనే డోర్ వైపు నడవసాగాడు రవి హరే వెళ్తున్నారే ఆగండి మంజు పిలుపు విని ఆగక తప్పలేదు కేక్ ముక్క పేపర్ సాసర్లో పెట్టి తీసుకొచ్చి రవి చేతికిచ్చింది ఓ నువ్వా రవి ఎలా ఉన్నావు నీ కాళ్ళు తీసేశారని విన్నానే హాల్లో ఉన్నవారంతా ఒక్కసారి వంక అతని కాళవంకా చూడసాగారు ఎంప్యూటేట్ చేశారట కదా ప్రొస్తెసిన్ ఫిట్ చేశారు కాబోలు చూడ్డానికి మామంగా ఉన్నాడే ఏమైనా అవిటి బ్రతికే పాపం వయసేం ఎక్కువ కాదు ఎంత దురదృష్టవంతుడు రవి కళ్ళు తిరగసాగాయి ఎంతో ప్రయత్నం మీద తనను తాను సంభాళించుకొని కింద పడకుండా నిలదొక్కున్నాడు మంజు తనను ఆయు పొట్టు మీద దెబ్బ కొట్టింది ఎన్నాళ్ళు ఏ విషయం మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విషయాన్ని ఇప్పుడు పది మందిలో డండోరా వేసింది ప్రయత్నం మీద తనని తాను సంభాళించుకున్నాడు అవి బాగున్నావా మంజు వస్తా నుంచి వచ్చినట్లున్నాయి రవి మాటలు నెమ్మదిగా కదిలి ముందుకెళ్ళిపోయాడు పాపం ఒకటే పిట్టి హాల్లో వాళ్ళ మాటలు వినకూడదని చకచకా నడవసాగాడు రవి రవి మనసు అంధకారంలో ములిగిపోయింది మంజును చూస్తే చాలా నేరాటపడ్డాడు ఇన్నాళ్ళు ఇక ఆ ఆశకు కూడా ఆస్కారం లేదు మంజు గురించి ఆలోచించడానికి కూడా అన్నర్హుడు అని తేలిపోయింది పార్టీకి వెళ్ళి చాలా తెలివి తక్కువ పనిచేశాడు అని అనుకోసాగాడు మంజు తనను చూడకపోయినా బాగుండేది చూసినా గుర్తించినట్టు ఉండిపోయినా పోయేది గుర్తించిన మామూలు కుసల ప్రశ్నలు స్వీట్ నథింగ్స్ అడిగి వదిలేసినా బాగుండేది కానీ ఉరి చూసి దెబ్బ కొట్టి వేటగాడిలాగా తన బలహీనతను నలుగురిలో వేనెత్తి చూపించి మరీ వెళ్ళడు చేసింది తల తీసేసినట్టు అయింది ఇక ఏం ముఖం పెట్టుకొని తిరుగుతాడు సర్వం కోల్పోయిన వాడిలాగా బాధపడసాగాడు ఇదే అవిటి బతుకు నలుగురితో పాటు హుషారుగా తిరిగే వీలు లేదు కదలకుండా ఇంట్లో మూల కూర్చో అని ఎవరో లౌడ్ స్పీకర్లో చెవులు బద్దలయ్యేలాగా చెప్తున్నట్లు అనిపించింది రాధికా హోటల్ మెట్లు దిగి మెయిన్ రోడ్ మీద నడవసాగాడు రవి ఎదురుగా మాలిని బార్ కనపడింది అప్రయత్నంగా లోపలికి నడిచాడు పైలట్గా ఉన్నప్పుడు నూటికో అరకో ఒకరో ఇద్దరూ తప్ప రవి స్నేహితులు అందరూ హార్డ్ డ్రింక్స్ తీసుకునేవారు కొంత సహవాస ప్రభావం కొంత ఆ చలి వాతావరణం వారిని హార్డ్ డ్రింక్స్ తీసుకునే అలవాటు చేసింది కానీ పైలట్గా ఉన్న ఆరు సంవత్సరాలు కూడా రవి అన్నడు ఆ అలవాటుకు లోను కాలేదు మరి అంత చేస్తంగా ఉండకు అని స్నేహితులు చెప్పినా నవి ఊరుకున్నాడే కానీ డ్రింక్ ముట్టలేదు బాయ్ స్కార్చ్ బిస్కీ గ్లాస్లో పోసాడు సోడా తెమ్మంటారా అని అడిగితే ఊ అన్నాడు బాయ్ గ్లాస్లో సోడా పోసి ఐస్ క్యూబ్స్ వేశాడు ఈ బిస్కీ తాగినందువల్ల తన బాధ నివృత్తి అవుతుందా కాదు రక్తంలో ఆల్కహాల్ శాతం తగ్గిన కొద్దీ అసలు బాధతో పాటు హ్యాంగ్ ఓవర్ బాధ కూడా వడ్డీగా మిగులుతుంది జీవితంలో ఇంతవరకు ఏ దురలవాట్లకు లోను కాలేదు మానసికంగా బాధ నుండి తాత్కాలికమైన ఉపశమనం కలుగుతుందని డ్రింక్ తీసుకోవడం మొదలు పెడితే వ్యసనానికి అవడం మినహా బాధ నుంచి విముక్తి కలగదు బిల్ పే చేసి లేచాడు రవి సార్ గ్లాస్ అలానే ఉంది అంటూ వెనకాలే అరుస్తున్న బావి మాటలకు సమాధానం చెప్పకుండా బయటకు వచ్చేసాడు రవి ఇప్పుడు ఇక ఇంట్లోంచి బయటికి రావడమే మానేశాడు మేడం మీద తన గదిలోంచి భోజనానికి తప్ప కిందకు కూడా రావడం మానేశాడు సుందరి న్యూస్ పేపర్లు మ్యాగజైన్లు తీసుకొచ్చి వెళ్ళి అన్నయ్య బళ్ళ మీద ఉల్చి వస్తుంది కానీ అతను వాటిని తీసి చూడడం లేదని తెలుసుకుందామె అన్న మనసులో ఏదో పెద్ద దిగులు చోటు చేసుకుంది అని గ్రహించిందామె అతన్ని సంతోషంగా అట్టి పెడదామని తీరిగ్గా ఉన్నప్పుడు దగ్గర కూర్చుని ఆ కబురు ఈ కబురు చెప్తున్నది కానీ ఆమె మాట అని తప్ప బదులు కూడా చెప్పకపోయేసరికి అతను అసలు తన మాటలు వింటున్నాడా లేదా అనే అనుమానం వచ్చేది ఆమెకు ఫిజియోథెరపిస్ట్ యశ్వంత్ చెప్పినట్టు ఆత్మన్యూనతాభావం ముంచెత్తిన రవి మనసు అగాధ సముద్రంలా మారిపోయింది చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి ఇంకా లాభం లేదని ఊరుకుంది సుందరి రవికి ఇప్పుడు కొత్త రకం బాధ వచ్చి పడింది కుడికాలు బటనమేను విపరీతంగా నొప్పి పడుతోంది తేలు కుట్టినట్టుగా ఒళ్లంత చెమటలు పట్టి గుండె దడ మొదలైంది చప్పున కాల మీద దుప్పటి తీసే బటన్ వేలు సవరించుకోవాలని చూశాడు దుప్పటి తీయగానే కాలు కింద మొండం వెక్కిరిస్తూ కనపడింది వెక్కి వెక్కి ఏడ్చాడు గుండెలు పగిలేలా కొంతసేపటికి నొప్పి తగ్గినట్టు అనిపించింది యశ్వంత్ చెప్పినట్టు పాంటమ్ లీమ్ ఫినామినాకు లోన్ అయ్యానని తెలుసుకున్నాడు రవి రోజులు గడిచిన కొద్దీ కుడికాయలు బటన్ వేల్లో నొప్పి ఎక్కువై కనులు మూస్తే చాలా భయంకరమైన పేడ కళలు వస్తున్నాయి నిద్రపోతుండగా వేలిని ఏదో పురుక్ కుట్టినట్టు విపరీతమైన నొప్పి వచ్చి మెలకు వస్తుంది అయితే ఇక మరి నిద్ర పట్టదు మంచం మీద అట్టు పొర్లి పొర్లి అలా కాలం గడుస్తోంది మనిషి చూస్తుండగానే చిక్కి సగ్గుమైపోయాడు కళ్ళ కింద నల్లటి చారలు ముఖం పీక్కుపోయి కళాకాంతులు కోల్పోయాయి తలనొప్పిగా ఉండి ఓ రోజు మధ్యాహ్నం కిందకొచ్చాడు రవి హాల్లో బల్ల మీద ఉన్న ఆస్ప్రో బిళ్ళ తీసుకుంటూ ఉంటే పక్క గదిలో అమ్మ నాన్నతో చెప్తున్న మాటలు వినపడ్డాయి ఆగిపోయాడు వాడిని చూస్తుంటే నాకేంటో భయంగా ఉందండి ఈ పాటికి పెళ్లి చేసుకున్న ఓ ఇంటివాడై బిడ్డ పాపలతో సంతోషంగా ఉండవలసిన వాడి బ్రతుకు ఇలా మోడైపోవలసిందేనా రోజు రోజుకి చిక్కిపోతున్నాడు అన్నం పళ్ళె ముందు కూర్చుంటున్నాడే గానే నాలుగు మెతుకులేనో తినడు మీరు దశరథ రామయ్య ఒకసారి కదిలించో చూడపోయారా ఆశ చూస్తూ చూస్తూ కాలిలేని వాడికి పిల్లనివ్వడానికి ఎవరు మనసొప్పుతుందే మన సుందరిని వాడికి ఇవ్వమంటే ఇస్తామా ఎందుకు అనవసరంగా అడిగి మాట పోగొట్టుకోవడం ఎందుకు ఇవ్వరు కాలిలేని వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు కావడం లేదా అసలు ఆ మంజు డాక్టర్ కోర్సు చేస్తుందని కదా మనవాడు పైలట్గా వెళ్ళింది అప్పుడే పెళ్లి జరిగి ఉంటే ఏం చేసేవారు పెళ్ళి కాలేదన్న మాటే కానీ రజని రవికి ఇస్తామని అన్నయ్య వదిన ఎంతోమంది ఎన్నిసార్లు అనలేదు సుగుణ అప్పటికి ఇప్పటికీ వాళ్ళ పరిస్థితులు మన పరిస్థితుల్లోనూ ఎన్నో మార్పులు వచ్చాయి అప్పుడు వాళ్ళు మనం ఒకే స్థాయిలో ఉండేవాళ్ళం మరి ఇప్పుడు వాళ్ళు మనను మించి ఆకాశంలోకి పెరిగిపోయారు ఇప్పుడు మంజుని రవికి ఇస్తారని అనుకోవడం తెలివి తక్కువతనం ఇక వినలేక పైకి వెళ్ళిపోయాడు రవి రవి ఇంటికి వచ్చిన నెల దశరథ రామయ్య గారు సుశీలమ్మ గుంటూరు తిరిగి వచ్చారు వచ్చిన రోజు సాయంత్రమే రామయ్య రవిని చూడ్డానికి వచ్చారు ఏంటి రవి అలా ఉన్నావు నువ్వు ఇంకా చాలా ధైర్యస్తుడివి అని అనుకున్నానే అన్నారు ఆయన చూడన్నయ్య ఎలా ఉన్నాడో ఏమిటో ఎప్పుడో అదోలా ఉంటున్నాడు మేడ మీద నుండి కిందకే రాడు తిండి సరిగ్గా తిండు కన్నబిడ్డ కళ్ళు అలా ఉంటే తల్లి ప్రాణం ఎలా ఉసిరుమంటుందో నీకు తెలియదా నువ్వైన వాణ్ణి మనుషుల్లో పడేసావు అంటే నీ రుణం వెయ్యి జన్మలెత్తైనా తీర్చుకుంటాను కండ్లొత్తుకుంటుంది సుగుణమ్మ కొడుకు సంగతి చెప్పుకునేవారు లేక ఇన్నాళ్ళు మనసులోనే మదనపడింది ఇప్పుడు దశరథరామయ్య ఆప్యాయంగా పలకరించేసరికి ఒక్కసారి మనసు విప్పి మాట్లాడింది అప్పటికీ రవి ఏమీ మాట్లాడకపోయేసరికి ఒరే రవి నువ్వు ఇలా ఒంటరిగా కుమిలిపోవడానికి వీల్లేదు అవతల నేను కాఫీ ప్లాంటేషన్ మేనేజ్ చేసుకోలేక నాన్న పడుతున్నాను సనైన మేనేజర్ లేడు ఇదివరకటి ఆంగ్లో ఇండియన్ మేనేజర్ ఒట్టి మొద్దబ్బాయి ఇంగ్లాండ్లో ఉంటే ఇష్టారాజ్యానికి ప్రవర్తించడానికి అలవాటు పడ్డాడు నాకు తోటల విషయం అనుభవంలో లేకపోవడంతో తప్పనిసరిగా అతను పెట్టుకోవాల్సి వచ్చింది రవి ఇక్కడ ఉంటే ఎంతో ఉపకారిగా ఉండేవాడు అని నేను మీ ఆంటీ ఎన్నోసార్లు అనుకున్నాం నువ్వు ఇలా టచ్ మీ నాట్లా కూర్చుని ఉన్నావని తెలిసినట్టయితే వెంటనే రమ్మని కబురు చేసేవాళ్ళం ఎక్కడుండి చేసేది మాత్రం ఏముంది టొబాకో కంపెనీ స్థితి ఏమీ బాగాలేదు రేపో మాపో దాన్ని మూసేయక తప్పదు అధవా ఉన్నా చూసుకోవడానికి మీ నాన్న ఉన్నాడు మళ్ళీ నాలుగు రోజుల్లో బెంగళూరు తిరిగి వెళ్తున్నాం నేను వచ్చింది నిన్న చూడ్డానికే రఘురామయ్య గారు వచ్చావని ఉత్తరం రాశాడు ఉత్తరం చూశాక వచ్చాను ఇలా అందుకని పెట్టే బాడ సర్దుకొని రెడీగా ఉండే బెంగళూరు వెళ్ళిపోదాం ఈ నెల రోజులుగా రవితో అంత చనువుగా మాట్లాడిన వాళ్లే లేరు దశరథ రామయ్య అలా అనేసరికి ఒక్కసారి రవి కళ్ళంట నీళ్ళు వచ్చాయి ఏదో పని ఉన్నట్టు పక్క గదిలోకి వెళ్ళి కళ్ళు తుడుచుకుని వచ్చాడు అతను వెళ్ళిపోబోతున్న వాడల్లా మళ్ళీ ఏం రవి మాతో బెంగళూరు వస్తావా అని అడిగారు ఆయన అంగీకార సూచకంగా తలూపాడు రవి సరే ఇంటికి వెళ్దాన్రా నిన్ను ఆంటీ చూడాలంటోంది అంటూ చేయి ఉచ్చుకొని తీసుకెళ్ళిపోయాడు ప్లిమ్మత్ కారులో కూర్చున్నాడు ఇంటికి వెళ్ళగానే చూడు సుశీల ఎవరొచ్చారు అంటూ కేకేశాడు ఏమయ్యా రవి బాగున్నావా నెల రోజుల నుండి గుంటూరులో ఉండకపోతే బెంగళూరు రాలేకపోయావా మీ అంకురొక్కడు ఆ కాఫీ తోటల్లో తిరగలేక హైరాన్ పడిపోతున్నారు నువ్వు వచ్చావంటే ప్లాంటేషన్ అజమాషి చేయడానికి వీలవుతుంది అన్న సుశీలమ్మ అలాగే అంటీ అనేసాడు రవి చప్పున అతను గుంటూరు వచ్చిన దగ్గర నుండి అంకులు ఆంటీ తప్ప అంత ఆప్యాయంగా వెనకటి మాదిరిగా పలకరించిన వాళ్ళు ఎవ్వరూ లేరు అదీ కాకుండా కొత్త ప్రదేశం మనసులోని బాధ మర్చిపోవడానికి చేతి నిండా పని ఉంటుంది అందువల్ల బెంగళూరు వెళ్ళడానికి సుముఖుడు అయ్యాడు రవి హౌస్ సర్జన్గా ఇంకా నెల రోజుల డ్యూటీ మిగిలి ఉండడంతో మంజు గుంటూరులోనే ఉండిపోయింది దశరథరామయ్య సుశీలమ్మ రవి బెంగళూరు బయలుదేరి వెళ్లారు దశరథరామయ్య గారి కాఫీ తోటల్ బెంగళూరుకు ఇరవై మైళ్ళ దూరంలో ఉన్నాయి వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ప్లాంటేషన్ మేనేజర్ డేనియల్ వచ్చాడు వ్యాన్ తీసుకుని జర్నీ నిండా క్షేమమా అని అడిగాడు అరవం తెలుగు ఇంగ్లీషు కలగా పొలగం చేస్తూ సార్ ఈ అయ్యా యారు అని అడిగాడు ఈయన మా నెఫ్యూ ప్లాంటేషన్ వ్యవహారాలు చూడ్డానికైనా రమ్మని తీసుకొచ్చా అన్నాడు రామయ్య చాలా సంతోషం మోస్ట్ హ్యాపీ అంటూ పళ్ళి గడిచాడు కానీ తను రావడానికి డేనియల్కి ఇష్టం లేదని అతని ముఖ కవళికలను బట్టి గమనించాడు రవి వాన్ దశరథరామయ్య గారి గుడ్ బిల్ కాఫీ ఫౌండేషన్ ప్లాంట్లోంచి వెళ్ళి బంగ్లా పోర్టికోలో ఆగింది పది ఎకరాల కాఫీ తోటలో ఉన్నది మంచి యూరోపియన్ టైప్ బంగ్లా కొంచెం దూరంగా ఉన్న అవుట్ హౌస్లో ఉంటున్నాడు డ్యానియల్ బంగ్లా చుట్టూ రోజ్ గార్డెన్ ఉంది కింద మూడు బెడ్రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్స్తో ఉన్నాయి దక్షిణం వైపు బెడ్రూంలో రవి ఉండడానికి ఏర్పాటు చేశారు దశరథ రామయ్య గారు వెళ్ళిన రోజే రవిని తోట అంతా తిప్పి చూపించారు ఆయన ఆరో సాయంత్రం చీకటి పడుతుండగా రవిని తను బస చేసిన అవుట్ హౌస్కి తీసుకువెళ్ళడానికి వచ్చాడు డానియల్ రికార్డ్ ప్లేయర్ నుండి పాప్ మ్యూజిక్ వస్తుంది డేనియల్ టేబుల్ మీద మటన్ కట్లెట్ ఫిష్ ఫ్రై ఉన్నాయి తండూరి చికెన్ ఒక ప్లేట్లో పెట్టి ఉంది రాయల్ స్కాచ్ బాటిల్ తీసి గ్లాస్లో వంపబోయాడు డేనియల్ వద్దు నేను తీసుకోను అన్నాడు రవి అలాగా అంటూ ఆ బాటిల్ పట్టుకున్నాడు వద్దు అని రవి అనగానే ఓ మై గాడ్ వద్దంటే స్కాచ్ విస్కీ వద్దన్నావేమో అని అనుకున్నాను అసలు డ్రింకే తీసుకోవన్నమాట వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ గలగల నవ్వాడు అందులో అంత నవ్వవలసిన విషయం ఏమిటో బోధపడలేదు రవికి అయినా అతను తనకు ఇచ్చిన డిన్నరు ఆఫర్ చేయబోయిన డ్రింక్స్ ఏ ప్రయోజనాన్ని ఆపేక్షించి చేస్తున్నాడు అని అనుకోసాగాడు ఇతన్ని ఒక కంట కనిపెట్టి ఉండాలి అని అనుకున్నాడు రవి ఇతను కొరకరాని కొయ్య అనుకున్నాడు రవి గురించి డేనియల్ బెంగళూరు వచ్చిన దగ్గర నుంచి రవి క్రమంగా మామూలు మనిషి కాసాగాడు రామయ్య సుశీలమ్మ అతని ఎడ చూపే అభిమానానికి లాగా పనిచేసింది మానసిక వ్యధకు పనిని మించిన టానిక్ టానిక్లాగా పనిచేస్తుందని అనుభవంలో తెలుసుకున్నాడు రవి బెంగళూరు వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది ఎంత శ్రమ చేసినా చెమట పట్టదు అలుపు రాదు ఆకలి అయినట్లు ఉండదు కానీ తిన్నది ఆస్త అరిగిపోతుంది ఉదయం లేవగానే సుశీలమ్మ ఇచ్చిన కాఫీ తాగి తోటలోకి బయలుదేరేవాడు రవి పదింటి వరకు తోట నాలుగు మూల తిరిగేసరికి టిఫిన్ రెడీగా ఉండేది స్నానం టిఫిన్ అయ్యాక ఆఫీస్ రూమ్లో కూర్చుని సాయంత్రం వరకు ఆఫీస్ పని చేస్తూ ఉండేవాడు సాయంత్రం మళ్ళీ ఒకసారి తోటలో తిరిగి వచ్చేసరికి చీకటి పడిపోయేది స్నానం చేసి చేసి పడుకుంటే హాయిగా నిద్ర పట్టేసేది రామయ్య గారు చెప్పినట్టు డేనియల్ గుడ్విల్ ప్లాంటేషన్ను చీడ పొడుగులాగా తినేస్తున్నాడు కొంతమంది వర్కర్స్లను కూడగట్టుకొని రాత్రికి రాత్రే కాఫీ గింజలు మూటలు రహస్యంగా బెంగళూరు చేరవేసేవాడని చెప్పేవారు ఎవరు బెంగళూరులో దొంగ లెక్కలు చూపించి తమ దగ్గర కాఫీ గింజలు కొని కంపెనీ దగ్గర నుండి మామూలు తీసుకునేవాళ్ళు రాత్రి బహిరంగంగానో పట్టపగలు ప్రచ్ఛన్నంగానో ప్లాంటేషన్ తినేస్తున్నాడని తెలుసుకున్నాడు పగలు చుంచు రాత్రి గుడ్ల గోబల్లా అవతారాలు ఎత్తుతాడు అనే అంకులి అనే మాటల్లో అర్థం త్వరలో బోధపడింది రవికి తోట కొండ అంచు ఉన్నది కొండల పైభాగా నుండి చూస్తే ఏ మూల ఏం జరుగుతున్నది ఇట్టే తెలిసిపోతుంది బైనాక్లోర్స్ తీసుకుని కొండపై నుంచి పరీక్షగా తోట అంతా చూశాడు రవి గుడ్ విల్ ప్లాంటేషన్ అనుకుని కింద భాగంలో ఎంపైర్ ఎంటర్ ప్రైజెస్ అని మరొక ప్లాంటేషన్ ఉంది అది ఇంకా బ్రిటిష్ అతని చేతి కిందే ఉంది ఆ కాఫీ తోట మేనేజర్ కూడా ఆంగ్లో ఇండియనే అతను తరచూ డేనియల్ దగ్గరికి వస్తూ వెళ్ళడం చూసిన రవికి మనసులో ఏదో అనుమానం వచ్చింది ఒకరోజు రాత్రి భోంచేశాక వెళ్ళి ప్లాంటేషన్ సరిహద్దు ప్రాంతంలో కూర్చున్నాడు కాఫీ చెట్ల వెనక దాదాపు అర్ధరాత్రి కావస్తుండగా అడుగుడు చప్పుడు వినపడింది సన్నగా మాటలు దూరాన్ని ఎక్కడో గలగలమనే శబ్దం వినిపించసాగింది కాఫీ చెట్ల చాటు నుంచి లేచాడు రవి ఇద్దరు ప్లాంటేషన్ వర్కర్లు మాట్లాడుకుంటున్నారు కాఫీ తోటల నుండి వాన నీరు కిందకు పోవడానికి ఒక చోట సిమెంట్ లాంటిది చేసి అందులో నీరు కిందకు వెళ్ళడానికి పెద్ద పైప్ అమర్చారు ఆ నీరు ఎంపైర్ ఎంటర్ప్రైజెస్ ప్లాంటేషన్లో మూలగా దిగి కిందకు వెళ్ళిపోతుంది వర్కర్స్ కాఫీ గింజలు తెచ్చి తోటిలో పోస్తున్నారు గింజలు పైపు గుండా కింద ప్లాంటేషన్లోకి వెళ్ళిపోతున్నాయి కింద ఉన్న వాళ్ళు అవి పోగు చేసుకుని దొంగతనంగా అమ్ముకుంటున్నారేమో వచ్చిన డబ్బు ఇద్దరు మేనేజర్లు పంచుకుంటున్నారు రవి సిమెంట్ తొట్టి దగ్గరకు వచ్చేసరికి వర్కర్లు అందరూ భయపడి పారిపోయారు బంగ్లాకి తిరిగి వచ్చి రామయ్య గారికి జరిగిన విషయం అంతా తెలియజేశాడు ఇద్దరు తిరిగొచ్చి సిమెంట్ తొట్టి దగ్గరకు చూస్తే కొన్ని కాఫీ గింజల మూటలు ఖాళీ గోతాలో కనపడ్డాయి కింద ఫౌండేషన్ నుండి ఏమిటో అరుపులు వినిపిస్తున్నాయి రవి కిందకి దిగి వెళ్దామని ఉద్యుక్తుడు అయ్యాడు కానీ దశరథ రామయ్య గారు ఆపారు ఖాళీ గోతాలు పాతికి పైనే ఉన్నాయి ఈ లెక్కన తాము బహిరంగంగా అమ్మేదానికంటే ఎక్కువ కాఫీ గింజల్ని దొంగచాటుగా చేరవేస్తున్నారు అని తెలిసింది మరుసటి రోజు దొంగతనంగా గింజలు చేరవేస్తున్న వర్క్ వర్కర్ల కోసం చూశాడు రవి వాళ్ళిద్దరూ పనిలోకే రాలేదు ఏమయ్యారని ప్రశ్నిస్తే జ్వరంగా ఉండి రాలేదని చెప్పారు మిగిలిన వాళ్ళు ఊరికే ఉండకుండా పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు పోలీసులు వచ్చేటప్పటికి వర్కర్లు ఇద్దరూ పరారైపోయారు వాళ్ళిద్దరూ తిరిగి పనిలోకి రాలేదు తర్వాత కొద్ది రోజులకే డేనియల్ కూడా ఉద్యోగం మానుకొని వెళ్ళిపోయాడు నిఘా ఎక్కువైంది ఇక లాభం లేదు అని అనుకున్నాడో ఏమో రవి నెత్తిన బాధ్యత ఎక్కువైంది మేనేజర్ చేయవలసిన పనులన్నీ అతనే చూసుకోవాల్సి వస్తోంది తోటల్లో పని అజమాయిషి కాకుండా రెండు రోజులకు ఒకసారి బెంగళూరు వెళ్ళే ఎక్స్పోర్ట్ వ్యవహారాలు బ్యాంకుల్లో పనులు తోటకు కావాల్సిన పరికరాలు ఎరువులు కొనడానికి అవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తోంది పని ఎక్కువైన కొద్దీ రవి ఆరోగ్యం మెరుగు కాసాగింది ఇప్పుడు తను మామూలు మనిషిలాగే తిరుగుతున్నాడు చురుగ్గా నడుస్తూ ప్లాంటేషన్ అజమాషి చేస్తున్నాడు తన కాళ్ళు నేని వాడు అని ఎవరు అనుకోలేరు కుడికాలు బటన్ మేల్ దగ్గరకు వచ్చే విపరీతమైన నొప్పి రావడం లేదు ఇప్పుడు పీడకలలు నిద్రలేమి అనేవి కూడా ఇప్పుడు బాధించడం లేదు దశరథ రామయ్య సుశీలమ్మ అతన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఒకరోజు అర్ధరాత్రి మంచినీళ్ళ కోసం డైనింగ్ హాల్లోకి వెళ్తే పక్క రూమ్ నుంచి మాటలు వినపడసాగాయి రవి వచ్చిన దగ్గర నుంచి ప్లాంటేషన్ ఓ పద్ధతికి వచ్చింది పందికొక్కులు రాబందులు పరారైపోయారు ఇక నుంచి మనకు మంచి లాభాలు వస్తాయి కానీ ఏం లాభం అతను మన దగ్గర ఎన్నాళ్ళు ఉంటాడు అదేమిటే మనకు మాత్రం ఎవరున్నారు మంజు హౌస్ సర్జన్ కాగానే పెళ్లి చేద్దాం కొడుకైనా అల్లుడైనా ఇక అతనేగా కానీ నా మనసులో ఏదో అనుమానంగా ఉంది అమ్మాయి ఒప్పుకుంటుందా అని ఏంటి సుశీల నువ్వు కూడా అలా అంటావు ఇప్పుడు రవికి వచ్చిన ఏంటి అతని కాల్ లేదని ఎవరైనా అనగలరా ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నాడో చూసావా అయినా మంజు మెడిసిన్లో చేరాలనేది కదా అతను పైలట్గా వెళ్ళింది దురదృష్టవశాత్తు దేశ సేవలో ఉండగా ప్రమాదానికి లోనై కాల్ పోగొట్టుకున్నాడు పెళ్ళయ్యాక యాక్సిడెంట్ అయి కాల్ పోగొట్టుకుంటే ఏం చేసేవాళ్ళు నాకు మాత్రం రవి మీద అభిమానం లేదా కానీ మంజులో ఏదో మార్పు వచ్చిందండి కొంతకాలంగా మినిస్టర్ గారు అబ్బాయితో చనువుగా ఉంటూ ఉన్నది ఇంతెందుకు రవికి యాక్సిడెంట్ అయిందని తెలిసి కూడా ఒక్కసారి అతన్ని పలకరించలేదు మంజు సానుభూతి చూపులు ఉత్తరం కూడా రాయలేదు అందువల్ల అమ్మాయిని ఈ విషయం మరోసారి అడిగి చూడడం మంచిది అని నాకు అనిపిస్తోంది సుశీల నీకే రవి అంటే అయిష్టంగా ఉన్నట్లుంది లేకపోతే మినిస్టర్ గారి అబ్బాయిని వివాహం చేసుకుంటే వచ్చే లాభాలు ఉపయోగాలు బేరీజు వేసుకుంటున్నావా మంజు రవిని వివాహం చేసుకుంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ ఆడదాని మనసును ఆడదా అర్థం చేసుకున్నట్టు మగవాడు అర్థం చేసుకోలేడు ఎందుకు ఇదంతా అమ్మాయి కొద్ది రోజులు వస్తుంది కదా మీరే అడగండి ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది మరుసటి రోజే మంజు దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది పొద్దున్న రైలుకు వస్తున్నానని స్టేషన్కి కారు పంపమని డ్రైవర్ని ఒంటరిగా పంపడం ఎందుకని తను వెళ్ళాడు స్టేషన్కి రవి పోయినసారి మంజును కలుసుకున్నప్పుడు తీరని మనస్తాపం కలిగిన మళ్ళా మనసులో మంజును కలవాలని ఆమెతో మాట్లాడాలని ఆమె సన్నిధిలో కాలం గడపాలని కోరిక బంగ్లా దగ్గర గులాబీ తోట అంతా గాలించి జంట గులాబీ మొగ్గల్ని సంపాదించాడు స్టేషన్లో రైలు దగ్గరనే మంజు చేతిలో జంట గులాబీ మొగ్గలను ఉంచాలని అనుకున్నాడు ప్లాట్ఫామ్ మీద రైలు వచ్చే వరకు అసహనంగా తిరగసాగాడు దూరాన రైలు ఇంజన్ కూత వినబడగానే రవికి గుండెల్లో దడ దీర్ఘ విరహ అనంతరం ప్రియతమను చూడబోయే యువ ప్రేమికునేలాగా అతని మనసు ఆత్రుతతో సంతోషంతో నిండి ఉంది మరి మంజు వచ్చి రవితో పెళ్ళి కొప్పుకుంటుందా మరి అతన్ని తిరస్కరిస్తుందా ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా మరి ఎక్కువ లైకులు ఈ ఎపిసోడ్కి ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్